శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాల ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయానం ఉద్యోగం విద్య వ్యాపారం చెడు ప్రయోగాలు నివారణకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గురుజీ గురూజీ రామరాజు ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మరికొద్ది గంటల్లో వృషభ రాశివారి తలరాత మారనుంది వీరి కోరికలన్నీ నెరవేరుతాయి ఈ యోగం వల్ల వృషభ రాశివారికి అదృష్టం ప్రకాశవంతమవుతుంది గజకేసరి యోగం వల్ల వృషభ రాశివారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి వేద శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు రాశిచక్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఒకే రాశిలో రెండు గ్రహాల కలయిక జరుగుతుంది అటువంటి సందర్భంలో అనేక శుభ అశుభ యోగాలు సృష్టిస్తుంది ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు ఇవి కాలానుగుణంగా శుభం లేదా అశుభ యోగాలను ఏర్పరుస్తాయి దేవగురు బృహస్పతి మరియు చంద్రుని కలయిక కారణంగా అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది దీని కారణంగా వృషభ రాశి వారికి విశేషమైనటువంటి అదృష్టంతో పాటుగా అనేక రకాల అంశాలలో శుభ ఫలితాలు పొందబోతున్నారు ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే జ్యోతిషాస్త్రంలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రాజయోగం వల్ల కొన్ని రాసుల వారికి మంచి రోజులు మొదలు కానున్నాయి ఈ రాశి వారికి ఎటువంటి లక్ కలిసి వస్తుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభరాశికి చెందిన వారు ఎత్తుకి పై ఎత్తు వేయటంలో నేర్పరులు వీరు మేధావులుగా కూడా గుర్తింపు పొందుతారు జీవితంలో అత్యున్నత స్థానాలను వృషభ రాశి వారు అధిరోహిస్తారు వృషభ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు తమ జీవితాన్ని తమకు తాముగా పోటీగా తీసుకుంటారు గజకేసరి యోగం ప్రభావంతో వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలగనున్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి వీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంది వ్యాపార ఉద్యోగాలలో అపారమైన విజయాన్ని సాధించగలుగుతారు డబ్బు లాభదాయకంగా ఉంటుంది కుటుంబం స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళవచ్చు తమ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి వీరు అస్సలు కుంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు వృషభ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితో పంచుకోరు అదేవిధంగా వృషభ వారు ఇతరుల వ్యక్తులకు అస్సలు లొంగరనే చెప్పాలి వృషభ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది వృషభ వారు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చాలా చక్కగా రాణిస్తారు వృషభ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బుల్ని కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేసుకుంటారు వీరికి శుభ ఫలితాలు అనేవి మొదలవుతాయి పని ఒత్తిడి పెరుగుతుంది అయినప్పటికీ కూడా ప్రతి పనిలో విజయం సాధిస్తారు అంతేకాకుండా ప్రతిఫలాన్ని కూడా అధికంగా పొందుతారు మీరు తాత్కాలికంగా వేరే ప్రదేశంలో కొంతకాలం పని చేయవలసి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార మీరు కోరుకున్నటువంటి మార్పులు మీరు చూస్తారు వృత్తి వ్యాపారాలలో మీరు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారుల మెప్పు పొందుతారు సహ ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యత తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు అధికంగా ఉంటాయి ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వారి జీవితంలో ఏ విషయాలకైతే మీరు కలలు కన్నారో వారి జీవితం ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా పూర్తవుతాయి వీరికి అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అదృష్టం వీరి చెంతకు రానుంది వృషభ రాశి వారి జీవితం మారుతుంది వారు కోరుకున్న ప్రతిదీ కూడా వారు సొంతం చేసుకుంటారు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలోనే ఆగిపోయేటటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక బలం వల్ల వీరిలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఈ వృషభ రాశి వారికి లాభం వస్తుంది సొంత ఇంటి కళ కోసం ప్రణాళిక చేసుకోవడం సొంత ఇంటి లోన్ తీసుకోవడం లాంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయి అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా వృషభ రాశి వారు వారి సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది వారి చదువులో ఉద్యోగాల్లో రాణిస్తారు వృషభరాశి తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక వృషభ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తోంది కోర్టు తగాదాలలో ఉన్నటువంటి భూములు మీ సొంతం కాబోతున్నాయి వివాదాలలో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా వృషభ రాశి వారు ఆర్థికంగా ఈ సంవత్సరం లాభపడనున్నారు వృషభ రాశి వారు ప్రతి విషయంలో ముందుంటారు ఇక వృషభ రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మెప్పు కూడా పొందుతారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కూడా ఉంటుంది ప్రయాణాలలో మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి వాళ్ళు ఇచ్చే సలహాలను ఖచ్చితంగా పాటించండి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో మీకు లభిస్తుంది ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకొని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర సలహాలు సూచనలు ఖచ్చితంగా తీసుకోండి ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడి ఖచ్చితంగా చదువుకోవాలి రోజులో కొంత సమయం చదువు కేటాయించాలి అని మీరు దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి కనుక అలా అయితేనే మీరు విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్లే పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విదేశాలలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే అవకాశం కూడా ఉంటుంది వృషభరాశి వారికి ఇటువంటి యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన చూసుకున్నట్లయితే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ప్రయోజనమైన ఫలితాలను పొందుతారు ప్రతిరోజు మీ దైవ నామస్మరణ చేసుకోవడం వల్ల దైవ బలం పెరుగుతుంది అలాగే మూగజీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి పుణ్యకర్మలు లభిస్తాయి గురువారం రోజు ఆలయానికి వెళ్ళి దక్షిణామూర్తి కానీ సాయిబాబా ఆలయానికి కానీ వెళ్ళి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది మీరు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చేయండి లలిత సహస్రం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవండి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి సో చూసారు కదండి మరికొద్ది గంటల్లో గజకేసరి యోగం కారణంగా వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు వీరి సమయంలో చేసుకోవలసిన దైవారాధన గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ